कृष्णाय नमः राधे राधे। ईरोजु वीडियो लो मनमु भगवत गीतलोनी मोदटी अध्यायमु अर्जुन विषाद योगमु नुंची 14वा श्लोकम चूद्दामु। तत श्वेतैर्हयैर्युक्ते महतिस्त्यन्दने स्थितौ माधव पांडवश्चैव दिव्यौ शंकौ प्रदत्मतुः। इप्पुडु ई श्लोकं योक्क अर्थानि चूद्दामु। तत आ तरुवात श्वेतै तेल्लनि हयै गुर्रमुलु युक्ते कट्टबडिन महति శ్రేష్టమైన స్యందనే రథము స్థితౌ కూర్చొని ఉన్న మాధవ శ్రీకృష్ణుడు సౌభాగ్య దేవత అయిన లక్ష్మీదేవి భర్త పాండవ అర్జునుడు చ మరియు ఏవ కూడా దివ్యౌ దివ్యమైన శంకౌ శంకములను ప్రదత్మతు పూరించారు। ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము। భీష్ముడు శంకం పూరించిన తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు। ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి సారాంశాన్ని చూద్దాం। కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమనిగాక శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథంలో కూర్చొని ఉండి భయరహితులై తమ తమ శంఖాలని శక్తివంతంగా పూరించారు। దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది। సంజయుడు శ్రీకృష్ణుడికి మాధవ అని పేరు వాడాడు। మా అంటే సౌభాగ్య దేవతని సూచిస్తుంది, దవ అంటే భర్త। శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో అదృష్ట లేక సౌభాగ్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త। సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని వారు త్వరలో యుద్ధంలో విజేయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం సూచిస్తున్నది। పాండవులు అంటే పాండురాజు కుమారులు అని। ఐదుగురు అన్నదమ్ముల్లో ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు। ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది। అతను కూర్చున్న అద్భుతమైన రథం అగ్నిదేవుడు ప్రసాదించినది। ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ వచ్చే వీడియోలో 15వ శ్లోకంతో కలుద్దాము। ధన్యవాదాలు।